రిజర్వేషన్ల రద్దు ఇష్యూపై కాంగ్రెస్ కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వలేకపోయామన్న చర్చ బీజేపీలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై జాతీయ నేతలతో క్లారిటీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు రాష్ట్ర నేతలు. ఇదే ఇష్యూపై ఇవాళ అమిత్ షా కాంగ్రెస్ కి కౌంటర్ ఇవ్వనున్నట్లు సమాచారం. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో వివిధ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది. ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లడం కమలం నేతలను కలవరపెడుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ ఆరోపణలు అబద్దాలంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లీడర్లు. అయితే ఇప్పటికే నష్టం జరిగిందని భావిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నామనే అభిప్రాయాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయామని బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటున్నారు కమలం నేతలు. భారత జాతి, భారత సమాజం తెలివైన వాళ్ళు. కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా తిప్పికొట్టగలిగే శక్తి వాళ్ళకు ఉంది. సమసమాజ స్థాపన సాధించేంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఇవాళ నిత్యం పేదవాళ్ళను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బలాన్ని ఆదరణ చూసి ఏమి తోచక ఒక కుట్రపూరితమైన ఆలోచనతో రిజర్వేషన్లు రద్దు చేస్తారనే మాట మాట్లాడేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళకు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరే మాట్లాడుతా ఉన్నారు 400 సీట్లు వస్తే వాళ్ళు రిజర్వేషన్ మారుస్తారంటున్నారు. మరి అదే నోట మీరేమంటున్నారు 150 సీట్లే వస్తాయి అంటున్నారు. మీరు పొంతన లేకుండా మాట్లాడే మాటలు మానుకోండి. మీరు ఏం చేస్తారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతారో చెప్పి ప్రజల్ని ఒప్పించి మెప్పించి గెలవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. రిజర్వేషన్ల అంశంపై మెదక్ జిల్లా అల్లాదుర్గం సభలో ప్రధానినే స్వయంగా క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు కమలం నేతలు. మోదీ బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి ఎవరికీ లేదన్నారు. అమిత్ షాతోనూ ఇదే విషయంపై కౌంటర్ ఇప్పించాలని భావిస్తున్నారు బీజేపీ ముఖ్య నేతలు. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తోందన్న విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామంటున్నారు. బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. మీ యొక్క రిజర్వేషన్స్ పోతే అని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. కానీ అదృశ్యవశాత్తు రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి, చాలా ఈజీగా తీసేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. శాంతియుత వాతావరణం దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, అయినా ప్రజలు ఆయన మాటలు పట్టించుకోవడం లేదు. ఘర్షణలు రేగాలనేటువంటి కుట్రలు చేశాడు. దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను మరొక విషయం కూడా మనవి చేస్తాను ఈ సందర్భం. భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈరోజు రిజర్వేషన్ల విషయంలో పేద ప్రజలకు అన్యాయం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చేయాలనుకున్నా చేయలేరు, ఎవరు చేయలేరు. చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీ పేద ప్రజలకు రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు జరగడం కోసం కృషి చేస్తాము. మరోవైపు హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ పై ఇప్పటికే కాంగ్రెస్ కు లీగల్ నోటీసులు ఇచ్చింది బీజేపీ. విచారణతో వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయంటున్నారు కమలం నేతలు.